కొద్దిసేపటి క్రితమే మాజీ మంత్రి పోలిట్ బ్యూరో సభ్యుడు అయ్యన్న పాత్రుడిని వైజాగ్ ఎయిర్పోర్ట్ లో కృష్ణా జిల్లా పోలీసులు అరెస్ట్ చేసి విజయవాడ తీసుకొస్తున్నట్టుగా తెలుస్తుంది. గన్నవరం యువగళం బహిరంగ సభలో ముఖ్యమంత్రి అలాగే మంత్రులు రోజాపై అయ్యన్న పాత్రుడు అనిశ్చిత వ్యాఖ్యలు చేశారని మాజీ మంత్రి పేరుని నాని ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఇదే ఎఫ్ఐఆర్ లో అయ్యన్న పాత్రుడిని అరెస్ట్ చేసినట్టుగా కూడా తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ కూడా అయ్యన్న పాత్రుడు అరెస్ట్ పై తెలుగుదేశం పార్టీ నేతలంతా కూడా తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. పార్టీ అధినేత చంద్రబాబు దగ్గర నుంచి వరుసగా కావాలనే ఒక బీసీ నేతను టార్గెట్ చేస్తా ఉంది ప్రభుత్వం. తెలుగుదేశం పార్టీలో ఉన్న బీసీ నేతలందరినీ వరుసగా అరెస్టులు చేస్తూ భయభ్రాంతులకు తెలుగుదేశం పార్టీని గురి చేయలేరు అంటూ కూడా పార్టీ నేతలు మండిపడతా ఉన్న పరిస్థితి. అయ్యన్న పాత్రుడు అరెస్ట్ పై ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తామంటూ కూడా ఆ పార్టీ చెప్తా ఉన్న పరిస్థితి. అయితే ప్రస్తుతం తాజా పరిణామాలపై మాట్లాడేందుకు పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి మనతో లైన్ లో ఉన్నారు. సార్ మాట్లాడదాం. సార్ చెప్పండి, అయ్యన్న పాత్రుడిని కొద్దిసేపటి క్రితం వైజాగ్ ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ చేశారు. డే వన్ నుంచి అయ్యన్న పాత్రుడిని ఇప్పటికే అనేక సార్లు అరెస్ట్ చేస్తా ఉన్న పరిస్థితి. ఇప్పుడు తాజాగా యువగళం సభలో ముఖ్యమంత్రి మంత్రులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని పేరుని నాని ఫిర్యాదు మేరకు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఏమంటారు దీనికి? తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి బలహీన వర్గాల నాయకులకు చెందినటువంటి వారిపైన దాడి ఏదైతే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడో అది నిత్యం కూడా కొనసాగుతున్నది, ఇంకా కూడా పెరుగుతుంది. బలహీన వర్గాల నాయకుల్ని టార్గెట్ చేసుకుని, అది ఒక అచ్చెన్నాయుడు గారైనా, కొల్లు రవీంద్ర గారైనా, యనమల రామకృష్ణ గారైనా, అయ్యన్న పాత్రుడి గారి మీద అయితే లెక్కలేదు. ఇప్పటికి ఎన్నిసార్లు దాడి చేశారో, ఎన్ని కేసులు పెట్టారో, ఎన్నిసార్లు అరెస్ట్ చేశారో జగన్మోహన్ రెడ్డి ఈ 4 సంవత్సరాల కాలంలో చూసాం. అంటే బలహీన వర్గాలకు చెందినటువంటి నాయకులు అంటే ఎంత కడుపు మంటో జగన్మోహన్ రెడ్డికి ఇటువంటి సంఘటనలు చూసినప్పుడే అర్థమవుతుంది. ఏంటంటే అయ్యన్న గారు చేసినటువంటి తప్పు, గన్నవరం సభలో ముఖ్యమంత్రి గారు ని ప్రశ్నిస్తాం తప్ప, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దుర్మార్గాలపైన మాట్లాడటం తప్ప, అంటే బలహీన వర్గాలకు చెందినటువంటి బిడ్డల్ని అతి కిరాతకంగా చంపుతుంటే మాట్లాడకూడదా? ఇవాళ అమర్నాథ్ అనే బాలుడిని, బలహీన వర్గాలకు చెందినటువంటి బాలుడిని పెట్రోల్ బస్ తగలబెట్టారండి, దాని గురించి మాట్లాడకూడదా? అంత కిరాతకం జరిగితే ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గారు నోరు మీద మాట్లాడారా? అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు ఎందుకు మాట్లాడరని చెప్పి గట్టిగా ప్రశ్నిస్తుంది తప్ప, అంటే వైసీపీ నాయకులు ఏది మాట్లాడినా ఏది చేసినా అది భావ ప్రకటన స్వేచ్ఛ. నిజంగా గనక కేసులు పెట్టాలంటే ఇప్పటికీ కొడాల నాని మీద 1000 కేసులు పెట్టాలి, పేరుని నాని మీద కొన్ని 100 కేసులు పెట్టాలి. ప్రతినిత్యం వాళ్ళు వాడేటటువంటి భాష కానీ, వాళ్ళు ప్రవర్తించేటటువంటి తీరు కానీ, అది చంద్రబాబు నాయుడు గారి పైన కానివ్వండి, మా పార్టీలో ఉన్నటువంటి మహిళా నాయకుల పైన కానివ్వండి, లేదంటే సభ్య సమాజం తలదించుకునే విధంగా వారు చేసేటటువంటి వ్యాఖ్యలు కానీ, ఎన్ని కేసులు పెట్టాలండి? వాళ్ళకేమో భావ ప్రకటన స్వేచ్ఛ, ప్రతిపక్ష పార్టీలకు చెందినటువంటి నాయకులు మాత్రం ఏమీ మాట్లాడకూడదు. అయ్యన్న పాత్రుడి గారి పైన ఇది మొదటిసారి కాదు. ఆయన ఇంటిపైన దాడి చేసి గోడలు దూకి వెళ్లి తలుపులు బద్దలు కొట్టుకుని వెళ్ళి ఆయన ఈడ్చుకుని వెళ్లారు, ఆయన ఇంటి ప్రహరీ గోడను కూల్చేశారు. అదేవిధంగా ఆయన కుమారుడు చింతకాయల విజయ్, ఆయన ఇంటికి వెళ్లి హైదరాబాద్లో ఆయన బిడ్డ అండి, చిన్న పిల్ల, చిన్న పాప, ఆ పాపను కూడా ప్రశ్నించడం, అంటే చిన్నపిల్లలను కూడా వదలరా మీరు? ఆ పాపను మనోవేదన గురి చేసి ఆ రకంగా హింసించారు. అంటే ఈ రకంగా గత 4 సంవత్సరాల కాలంలో కేవలం అయ్యన్న పాత్రుడి గారు ప్రభుత్వ వైఫల్యాల్ని, మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఏదైతే కిరాతకంగా వ్యవహరిస్తూ ఉన్నారో, అరాచకాలని ప్రోత్సహిస్తూ ఉన్నారో, ఆయన్ని ప్రశ్నించడమే తప్పు ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ప్రశ్నించకూడదా అండి? ముఖ్యమంత్రి ఒక ప్రజాప్రతినిధి కాదా? ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వ్యక్తి కాదా? బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీలపైన దాడులు జరుగుతుంటే మాట్లాడకూడదా మేము? ఖచ్చితంగా మాట్లాడి తీరుతాం. ఇవాళ అయ్యన్న గారిని అరెస్ట్ చేసినటువంటి తీరు, ఇవాళ 41A నోటీస్ ఇవ్వాలి. హైకోర్టు పదే పదే చెప్తా ఉంది, ఆర్నేష్ కుమార్ జడ్జిమెంట్ గైడ్ లైన్స్ మీరు పాటించండి, ఖచ్చితంగా 7 సంవత్సరాల కంటే తక్కువ శిక్ష ఉన్నటువంటి కేసులు కనుక మీరు పెట్టినట్లయితే 41A నోటీస్ ఇవ్వాలి, అరెస్టు చేయకూడదని చెప్పినా కూడా పోలీసులు పదే పదే అతప్పు ఎందుకు చేస్తూ ఉన్నారు? అరెస్టు చేసే టైంలో ఇంటిమేషన్ ఇవ్వాలి. అరెస్ట్ ఇంటిమేషన్ ఎవరికి ఇచ్చారండి మీరు? వాళ్ళ కుటుంబ సభ్యులకు ఎవరికైనా ఇంటిమేషన్ ఇచ్చారా మీరు? నోటీస్ ఇవ్వాలి, అరెస్ట్ ఇంటిమేట్ చేయాలి, ఎక్కడికి తీసుకెళ్తున్నావో చెప్పాలి. కానీ ఇప్పటి వరకు వాళ్ళ కుటుంబ సభ్యులకు ఎవరికీ తెలియదు, వాళ్ళు చాలా ఆందోళన చెందుతున్నారు. ఆయనకు ఆరోగ్యం కూడా సరిగ్గా లేదు, వైజాగ్ ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేశారు, ఇప్పుడు ఎటు తీసుకెళ్తున్నారో తెలియదు, గతంలో కూడా ఇదే మాదిరిగా ప్రవర్తించారు. కాబట్టి వాళ్ళ అయ్యన్న గారి ప్రాణానికి కూడా అపాయం ఉందని మేము భావిస్తున్నాం. ఇవాళ తక్షణమే డీజీపీ నోరు మెదపాలి, మీరు ఎందుకని 41A నోటీస్ ఇవ్వలేదు, అరెస్ట్ ఇంటిమేషన్ ఎందుకు ఇవ్వలేదు, అసలు ఎక్కడికి తీసుకెళ్తా ఉన్నారు, ఇది అసలు కిడ్నాప్గా భావించాలి, ఇది అరెస్ట్ కాదు, ఇట్ ఈస్ ఎ కిడ్నాప్, ఇట్ ఈస్ ఎ కిడ్నాప్ బై జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్, మీ మీద పెట్టాలి అసలు కేసు. పట్టాభి గారు, పోలీసులు అయ్యన్న పాత్రుడిని కిడ్నాప్ చేశారంటారా? ఖచ్చితంగా. ఇవాళ కిడ్నాప్ కాకపోతే ఇదేంటండి? అరెస్ట్ అయితే మీరు అరెస్ట్ ఇంటిమేషన్ ఇవ్వాలి, లేదు చట్ట ప్రకారం వ్యవహరిస్తే 41A నోటీస్ ఇవ్వాలి. ఈ రెండు జరగలేదు. ఈ రెండు జరిగినప్పుడు ఇది కిడ్నాప్ గానే భావిస్తా ఉన్నాం మేము కేసు ఫైల్ చేయాలి వాళ్ళ రాష్ట్ర ముఖ్యమంత్రి పైన. ఇవాళ అయ్యన్న పాత్ర గారు ఒక సీనియర్ బీసీ నాయకుడు, మాజీ మంత్రి, మా పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడిని జగన్మోహన్ రెడ్డి కిడ్నాప్ చేశాడు. ఇవాళ మేము ఇదే చెప్తా ఉన్నాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు పెట్టాలి, ఈ రాష్ట్ర డీజీపీ పైన కేసు పెట్టాలి. ఎవరైతే అయ్యన్న పాత్రుడు గారిని విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో పికప్ చేశారో వాళ్ళందరిపైన కూడా కేసులు పెట్టాలి. కాబట్టి ఖచ్చితంగా లీగల్ గా పోరాడుతాం. మీరు ఏదో అనుకుంటా ఉన్నారు, ఇవాళ ఇటువంటి పనులు చేస్తే ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా లీగల్ గా ఏ విధంగా ఫైట్ చేయాలో చేస్తాం. అయ్యన్న పాత్రుడు గారు కూడా 4 సంవత్సరాలు ఎన్నిసార్లు ఆయన హింసించేది? ఆయన వెనకడుగు వేశారా? వెనకడుగు వేసే తత్వం అయ్యన్న గారికి లేదు.
ఖచ్చితంగా ఇవాళ తెలుగుదేశం పార్టీకి వెన్నుముక బలహీన వర్గాలకు చెందినటువంటి నాయకులు బలహీన వర్గాలే. బ్యాక్ బోన్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ ఈజ్ బీసీ. కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో బీసీ నాయకులకు పెద్దపీట వేస్తాం. వాళ్ల సారథ్యంలోనే ఈరోజు తెలుగుదేశం పార్టీ అనేక ఉద్యమాలు చేస్తోంది, ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా చేస్తాం. మీకు చేతనైతే ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కోండి. గన్నవరం సభలో నేను కూడా ఉన్నానండి ఆ వేదిక మీద. ఎస్, మాట్లాడారు మా నాయకులు, ఒక బుద్ధా వెంకన్న గారు కానీ, అయ్యన్న గారు కానీ, ఇంకా అనేక మంది బలహీన వర్గాలకు చెందినటువంటి నాయకులు మాట్లాడారు. మాట్లాడకూడదా? వాళ్ళకి ఆ హక్కు లేదా? ఇవాళ బలహీన వర్గాల నాయకులు కానీ, బలహీన వర్గాలకు చెందినటువంటి ప్రజలు కానీ ఈ రోజున రాష్ట్రంలో వాళ్ళకి స్వేచ్ఛ లేదా? భావ ప్రకటన స్వేచ్ఛ మాట్లాడే హక్కు లేదా? ఇవాళ అయ్యన్న గారు ఆ రోజున నిలదీశారు. ఎస్, నిలదీస్తారు కూడా. ఇవాళ అనేక సంఘటనలు జరుగుతుంటే ముఖ్యమంత్రి ప్రవర్తిస్తున్నటువంటి తీరు చూసి ప్రతి ఒక్కరూ నిలదీస్తా ఉన్నారు. ఇవాళ సోషల్ మీడియాలో మాట్లాడితే కేసులు పెడతారు. సామాన్య ప్రజలు వయసుతో పని లేకుండా మహిళలను కూడా తీసుకెళ్లి అరెస్టులు చేస్తారు. కాబట్టి ఇవాళ అందుకనే ప్రజాస్వామ్యం అనేది ఇవాళ రాష్ట్రంలో లేకుండా పోయింది. అందుకనే ప్రతి ఒక్కరు కూడా తిరుగుబాటు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా యువగళం పాదయాత్ర. ఇవాళ వైసీపీ నాయకులు ప్యాంటులు దడుపుకుంటూ ఉన్నారు. యువగళం పాదయాత్రకి రోజు రోజుకి వస్తున్నటువంటి భారీ స్పందన చూసి ఇవాళ ఇటువంటి తప్పుడు కేసులు పెట్టి దానికి ఏదో రకంగా దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మొన్న నూజివీడులో దాడులు చేసిన ద్వారా వైసీపీ రౌడీ ముక్కలు, వాళ్ళపైన కేసులు పెట్టారా మీరు? ఇవాళ రాష్ట్ర డీజీపీ గారిని, పోలీస్ శాఖను అడుగుతా ఉన్నాం, మీరేం కేసులు పెట్టారండి? మా మంత్రులు దేవినేని ఉమా గారు, కొల్లు రవీంద్ర గారు వెళ్ళి కంప్లైంట్ ఇస్తే మీరు ఇప్పటి వరకు కేసు రిజిస్టర్ చేశారా? దానికి మాత్రం మీకు చేతులు కదలవు. మా పైన దాడులు చేసి మా పార్టీ నాయకులు, కార్యకర్తలు గాయాలైనా కూడా మీరు మాత్రం స్పందించరు, కానీ ఇటువంటి వారిపైన కేసులు పెడతారు. అందుకనే వాళ్ళ నారా లోకేష్ గారు రెడ్ బుక్ పట్టుకున్నారంటే కారణం ఇటువంటి చర్యలే. ఖచ్చితంగా ఎవరైతే పోలీస్ అధికారులు, మేము చెప్తున్నామండి, మేము డిపార్ట్మెంట్ మొత్తాన్ని అనట్లా, ఎవరైతే మితిమీరి ప్రవర్తిస్తున్నారో, ఎవరైతే చట్టాలను ఉల్లంఘిస్తున్నారో, ఖచ్చితంగా వాళ్ళ పేర్లన్నీ రెడ్ బుక్లోకి వెళతాయి. రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటాం. ఇవాళ అయ్యన్న గారి కిడ్నాప్ విషయాన్ని కూడా రేపు న్యాయస్థానంలో ఖచ్చితంగా తేల్చుకుంటాం. ఎవరైతే పోలీస్ అధికారులు ఈ కిడ్నాప్కి పాల్పడ్డారో వాళ్ళందరూ కూడా దాని పర్యవసానాలు అనుభవించక తప్పదు న్యాయస్థానంలో. అంటే పట్టాభి గారు 41A నోటీసులు ఇవ్వాల్సిందే అని హైకోర్టులు చెప్తున్నప్పటికీ కూడా ఎందుకు పోలీసులు ఆ 41 నోటీసులు ఇవ్వకుండా ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్న పరిస్థితి? అంటే అయ్యన్న పాత్రుడు ఏమన్నా వైజాగ్ నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోతాడనే సమాచారమా? ఆయన ఎప్పుడు వైజాగ్లోనే ఉంటారు కదా దీనికి. ఇప్పుడు అయ్యన్న గారేమి ఒక క్రిమినల్ కాదు, ఒక టెర్రరిస్ట్ కాదు, లేదంటే అయ్యన్న గారికి రాష్ట్ర ముఖ్యమంత్రికి అవసరమైన విధంగా విదేశాలు వెళ్ళాలంటే కోర్టు అనుమతి తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక న్యాయస్థానం ఇచ్చినటువంటి బెయిల్ పైన బయట తిరుగుతున్నారు. ఇవాళ అది గుర్తుపెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఒక బెయిల్ పైన బయట ఉన్నటువంటి వ్యక్తి, అటువంటి మీరే న్యాయస్థానాలు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ ఏ రకంగా ఉల్లంఘిస్తారండి? ఎన్నిసార్లు చెప్పాయండి న్యాయస్థానాలు మీరు అరెస్టులు చేయొద్దు, 41A నోటీస్ ఇవ్వండి, ప్రొసీజర్ ఫాలో అవ్వండి అని ఎన్నిసార్లు చెప్పినా కూడా మీరు ఒక బెయిల్ పైన బయట ఉన్నటువంటి వ్యక్తి, న్యాయస్థానాలు ఇచ్చినటువంటి బెయిల్ పైన బయట ఉండి మీరే ఇటువంటి వయలేషన్స్ చేస్తా ఉన్నారంటే అసలు మీ బెయిల్ కూడా రద్దు చేయాలి. న్యాయస్థానాలు ఆ రకంగా కూడా ఆలోచించాలి. ఇవాళ పోలీస్ అధికారులు కూడా చెప్తున్నాం, వైఎస్ కుటుంబాన్ని నమ్ముకున్నటువంటి అధికారులందరూ కూడా జైళ్ల పాలయ్యారు. మీరు అది గుర్తుపెట్టుకోండి. గతంలో ఒక శ్రీలక్ష్మైనా, లేదా ఇంకొకలైనా వీళ్ళ కుటుంబానికి ఎవరు ఊడిగం చేస్తారో వాళ్ళందరూ జైలు జీవితం అనుభవిస్తారు. కాబట్టి ఇవాళ ఈ రకంగా కోర్టు డైరెక్షన్స్ ఉల్లంఘించి ప్రవర్తిస్తున్నటువంటి అధికారులకు కూడా అదే రకమైనటువంటి పరిస్థితి ఉత్పన్నం కాక తప్పదు. కాబట్టి దయచేసి మీరు చట్ట ప్రకారం ఫాలో అవ్వండి. లీగల్గా మేము ఏ రకంగా చేయాలో మాకు తెలుసు. ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఒక సామాన్య కార్యకర్త వరకు అయ్యన్న పాత్రుడి గారు వెంట నిలబడతాం. తక్షణమే అయ్యన్న పాత్రుడి గారిని రిలీజ్ వదిలిపెట్టాలి. మీరు కిడ్నాప్ చేసి ఎక్కడికి తీసుకెళ్తా ఉన్నారో ఇవాళ తెలియక వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. కాబట్టి తక్షణమే అయ్యన్న పాత్రుని గారిని రిలీజ్ చేయాలి. ఇవాళ ప్రతి చోట కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ రోడ్డు మీదకి వచ్చి ఉద్యమం చేస్తున్నారు. అయ్యన్న గారి కుటుంబానికి అండగా నిలబడతాం. ఇటువంటి అరాచకాలు ఎన్ని చేసినా కూడా మా పోరాటాలను కొనసాగిస్తాం.